ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. జిల్లా నలుమూలల నుంచి విపిఆర్ ఇంటికి భారీగా ఆయన అభిమానులు చేరుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు పీవీఆర్ ప్రకటించారు. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు పదవికి వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఇక విపిఆర్తో పాటు వైసీపీకి పలువురు కీలక నేతలు గుడ్ బై చెప్పారు. విపిఆర్ త్వరలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి విపిఆర్ రాజీనామాతో జిల్లాలో వైసీపీకి కోలుకలేని దెబ్బ తప్పదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. వైసీపీ ఎంపీ వేమిరెడ్డి రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, వేమిరెడ్డి రాజీనామా, అలాగే ఆయన త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? కవిత, ఉదయం నుంచి కూడాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరి కాసేపట్లో రాజీనామా చేయనున్నారని తెలిసిన తర్వాత కూడాను నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విపిఆర్ అనుచరులు కావచ్చు, వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కావచ్చు, వరుసపెట్టి వేమిరెడ్డి ఇంటికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి వేమిరెడ్డి ఇంటి వద్ద కోలాహల వాతావరణం కనిపిస్తూ ఉంది. అయితే ఎట్టకేలకు 2:35కి వేమిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి, అలాగే వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడాను రాజీనామా చేస్తున్నట్టు కూడాను ప్రకటించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన అనుచరుగణం మొత్తం కూడాను ఆనందాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు మనతో పాటు వైసీపీ నాయకులు ఉన్నటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలా చూడవచ్చు మీరు ఇన్ని రోజుల పాటు ఆయనతోనే ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఎలా ఉంది పరిస్థితి, ఆ నిర్ణయాన్ని మీరు ఎలా స్వాగతిస్తారు? ఖచ్చితంగా రాజకీయంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి జిల్లా నలుమూలల ఈరోజు సమూహం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటు జడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా వివిధ నాయకులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాటలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, చాలామంది రాజకీయ వ్యవస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ విభిన్నంగా ఈరోజు ప్రజలు, నిరుపేదలైనటువంటి ప్రజలు, అదేవిధంగా ప్రజాక్షేమే సంక్షేమంగా భావించేటటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఏంది అంటే ఈరోజు ఫ్లోరైడ్ బాధితులుగా ఉండేటటువంటి ఏదైతే తాగునీటి సమస్య నెల్లూరు జిల్లాలో ఉందో, దాదాపుగా 150 వాటర్ ప్లాంట్లు పెట్టినటువంటి అమృత ధారణ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. దైవ కార్యక్రమాలు కావచ్చు, ఇటు రైతాంగం కావచ్చు, ఇటు స్పోర్ట్స్ కావచ్చు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా వనరులు లేకపోయినా అతని సొంత నిధుల నుంచి అందరికి తోడ్పాటు అందించినటువంటి వ్యక్తి. ఈరోజు ఇన్ని వేల మంది ఆయన దాదాపుగా 10-15 నిమిషాలు వ్యవధిలోనే రాజీనామా చేస్తే దాదాపుగా కొన్ని వేల మంది తరలి రావటం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సంఘీభావంగా మేము కూడా మీతో పాటు నిలబడతామని చెప్పి వాళ్ళందరూ కూడా రావటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆయనతో పాటు నడుస్తాం. ఎందుకంటే
అటువంటి నాయకుడితో పాటు నడిస్తే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందనే ఒక విశ్వాసం, ఒక నమ్మకం మాకుంది. కాబట్టి అటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఈ నెల్లూరు పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో, లక్షల మెజార్టీతో గెలిపించుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క శ్రేణులందరూ కూడా, ఈరోజు సామాన్య ప్రజానీకం కూడా, మహిళలందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరి త్వరలోనే టీడీపీలో చేరుతున్నారని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. టీడీపీలో జరిగితే ఆయనతో మీ ప్రయాణం ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇందాకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితోనే మా ప్రయాణం అని చెప్పి, కాబట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించి, ప్రజాక్షేమానికి సంబంధించినటువంటి రాజకీయ నిర్ణయమే తీసుకుంటారు. కాబట్టి ఆ నిర్ణయానికి పూర్తిగా మేము కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. చూడొచ్చు, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ పదవికి రాజీనామా చేశాడు అన్నటువంటి ఒక విషయం తెలిసిన తర్వాత ఒక్కసారిగా కూడాను ఆయన ఇంటి వద్ద కొన్ని వందల మంది స్థానిక ఉన్నటువంటి వైసీపీ నేతలందరూ కూడాను రావడం జరిగింది. వైసీపీ నేతలందరూ చేరుకోవడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద ఒక విధమైనటువంటి కోలాహల వాతావరణం కనిపిస్తూ ఉంది. అంతేకాదు, ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి సైతం ఈరోజు తన టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్మన్గా ఉన్నారు ఆయన. ఆమె కూడా ఆ పదవికి రాజీనామా చేస్తారనేటువంటి ఒక ప్రచారం ఉంది. అది కూడా ఆమె మరి కాసేపట్లో అది ఒక టెక్నికల్గా ఉండేటువంటి వ్యవహారం ఉండడంతో అది కూడాను నెరవేరేటువంటి అవకాశంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు మనతో పాటు ఇంకా నేతలు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను వచ్చినటువంటి పరిస్థితి, కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు వచ్చారు, అలాగే జిల్లా నలుమూల నుంచి జడ్పీటీసీలుగా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు, సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడాను ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నెల్లూరు నగరంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రకటన తెలిసిన తర్వాతే ఉదయం నుంచి కూడాను ఒక విధమైనటువంటి కోలాహల వాతావరణం కనిపించింది. ఆయన రాజీనామా ప్రకటన చేసిన 10 నిమిషాల్లో కొన్ని వందల మంది నెల్లూరు నగరం నుంచి, నెల్లూరు రూరల్ నుంచి కూడాను ఇక్కడికి తరలిరావడం జరిగింది. మొత్తానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామాతో వైసీపీకి నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిలో తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుందని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముక్తి కట్టడంతో చెప్తున్నారు. అంతేకాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా త్వరలో టీడీపీలో ఆయన ప్రయాణం ఉండబోతుందని, నెల్లూరు పార్లమెంటుకి ఆయన కంటెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక వస్తున్నటువంటి వార్తలతో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడాను ఖచ్చితంగా ఆయన నిర్ణయంతో మేము ఏకీభవిస్తాం, ఆయన అడుగులను అడిగేస్తాం అనేటువంటి ఒక స్పష్టత అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కవిత, రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి, ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. జిల్లా నలుమూలల నుంచి వీపీఆర్ ఇంటికి భారీగా ఆయన అభిమానులు చేరుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీని విడుతున్నట్లు వీపీఆర్ ప్రకటించారు. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలి పదవికి వేమిరెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఇక వీపీఆర్తో పాటు వైసీపీకి పలువురు కీలక నేతలు గుడ్ బై చెప్పారు. వీపీఆర్ త్వరలో టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వీపీఆర్ రాజీనామాతో జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తప్పదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.